సంస్కృతి ఇండియం మూలాలు మన కులాలను తీలేం. మనం అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కుల నిర్మూలన జరగాలి అంటే కులాలను అర్థం చేసుకోవాలి. కులాలు అవి మన సాంస్కృతిక మూలాలు, మనం ఏం చేయలేం. నేను అణగారిన వర్గానికి అయినప్పటికీ కూడా నా మాల కులాన్ని నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు ఇంత గొప్పకుంటుంది. నేను జానీలో అది ఒక దళిత యువకుడు కథ అది. అందరూ అన్నారు అబ్బాయిని హిందూ చేయండి అంటే, ఈ భారతదేశంలో క్రిస్టియన్ని పాటించే భారతీయుడే, అందరూ హిందువులే ఉండాలని ఏముంది, అదేం లేదు. నా క్యారెక్టర్ క్రిస్టియన్, అది నేను చేస్తున్నాను. జీసస్కి దండం పెడతాను, ఉంటుంది. అలాగే భీమ్లా నాయక్కి నాయక్కి అని ఎందుకు పేరు పెట్టాను. నేను ఆదిలాబాద్ తాండాల్లో గిరిజనుల బాధలు చూస్తున్నాను, అరకుల్లో గిరిజనుల బాధలు చూస్తున్నాను. విభిన్నమైన కులాలు ఉండొచ్చేమో కానీ, దాంట్లో కూడా తెగలు ఉండొచ్చేమో కానీ, వాళ్ళందరినీ ఉద్దేశించి ఒక తెగ భీమ్ల నాయకుని ఎందుకు పెట్టామంటే, మీరు నరసింహనాయుడులు పెడతారు, సమరసింహారెడ్డిలు పెడతారు, ఇంద్రసేనారెడ్డిలు పెడతారు, అది తప్పేం కాదు, అవేం తప్పేం కాదు, నేనేం తప్పే అని చెప్పట్లా. మరి మా నాయకుల గురించి ఎవరు మాట్లాడతారు, మేము మాట్లాడతాం. మా జానీల గురించి ఎవరు మాట్లాడతారు, మేము మాట్లాడతాం. మేము చెప్తాం, నారాజు గాకుర మా అన్నయ్య నజీర్ అన్నయ్య ఎందుకు చెప్తాం. ఒక ఉగ్రవాది, ఇస్లాం చెందిన ఉగ్రవాది బాంబు పెట్టుకొని పేలిస్తే మా ముస్లిం సోదరులందరిని అంటామా? ఎవడైతే బాంబు పేల్చాడో వాడిని పట్టుకొని తాటదీసి కింద కూర్చోబెడతాం, అంతే. అంతే తప్ప లాండాడు సిచ్యువేషన్ అది. అదొక లాండాడు సిచ్యువేషన్, కానీ ముస్లిం సమాజాన్ని అంతా ఎందుకు పెడతాం? ఈ దేశంలో నేను మీ సిద్ధాంతాన్ని నేను ప్రతిపాదించినప్పుడు అందరూ చిరాకు ఉంటుంది. నేను మాట్లాడుతున్నప్పుడు మొదట్లో వీడి పనికి మాలిన, వీడికి వీడి సిద్ధాంతం ప్రతిపాదిస్తే పని చేయదు, వీడు గాల్లో టూ ఐడియలిస్టిక్ అంటారు. అండ్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ లీడర్ గుర్తుపెట్టుకున్నాను, మోస్ట్ ప్రాక్టికల్గా. కొంతమందికి నేను అవకాశవాద రాజకీయంలా కనిపిస్తే కరెక్టే, నా ఐడియాలజీ కోసం, నా ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం, నా అక్క చెల్లెల కోసం విలువలు కోల్పోకుండా అది అవకాశవాదం అంటే నాకేం అభ్యంతరం, నాకు ఓకే. ఈ రోజుల్లో ముఖ్యంగా ముస్లిం సమాజానికి ప్రత్యేకం చెప్తా ఉన్నాను, సోదరులందరికీ మీరు తీసుకెళ్ళండి నా మాటగా. ఇస్లాంని నేను చాలా గౌరవిస్తాను, మనస్ఫూర్తి గౌరవిస్తాను, కానీ నేను ఒకటే, ఇక్కడ మనందరం, నేను హిందూని, ఇస్లాంని గౌరవించే హిందూని. మీకు తెలుసు నా సెక్యూరిటీలో అత్యధిక భాగం పాత బస్తీకి చెందిన నా ఇస్లాం సోదరులే ఉంటాను చుట్టుపక్కల. రంజాన్ రోజున స్కల్ క్యాప్ పెడితే తీసుకుంటాం, కానీ మనకున్న సమస్య ఏముందంటే, ఒక హిందూ వచ్చి మీకు బొట్టు పెడితే మీరు ఒప్పుకోరు కదా, ఇబ్బంది కదా. ఎందుకంటే నా దేవుడు ఒకడు, నేను ఈ దేవుడు అల్లా నమ్మా, ఇది అల్లా విధానం. నేను ఈశ్వరుని నమ్మా, విష్ణువుని నమ్మా, ఇది నా విధానం. కానీ రెండు, సబ్కా మాలిక్ ఏక్ అనేది సాయిబాబు మనందరికీ కలిపినట్టుగా